ఏది నిజమైన వార్త? వార్త గ్రంథంతో సమాప్తం. ఎన్నో సంవత్సరాలుగా దూరదర్శనంలో వింటాం, న్యూస్లో వింటాం, జెమినీలో వింటాం, టీవీ 9లో వింటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతటి ఏ వార్తలతో సమాప్తం? మీరు చెప్పిన వార్తలలో ఏది నిజమైన వార్త? ఈరోజు ప్రపంచంలో న్యూస్ మీడియా ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ఏ వార్త అయినా అది మానవులకు కావలసినటువంటి నిజమైన వార్త అది కాదు. వార్తలు అందించే ప్రతి విలేకరి సమాజానికి మానవులకు అందించవలసినటువంటి వార్తలు ఇంతవరకు ఈ ప్రపంచంలో ఉన్న ఏ న్యూస్ మీడియా సరిగా అందించలేదు. న్యూస్కి ఇంగ్లీష్లో 4 లెటర్స్ యాడ్ చేశారు. అందులో NEWS న్యూస్, NEW ఏమవుతుంది? న్యూ, ఎస్ న్యూస్ ఇంగ్లీష్లో. ఇంతకీ ఏంటి NEWS అంటే? ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. చూడండి, NEWS నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ న్యూస్. ఈ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్కి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కులకు ప్రపంచంలో నిజమైనటువంటి వార్తలు ఎవరైనా అందించారంటారా? వార్తలు అంటే దేని వార్తలు అంటారు? దేని వార్త? దేన్ని న్యూస్ అంటారు? ఏది వార్త చెప్పండి? ఏది న్యూస్? న్యూస్ అబ్బా ఒరే వార్త బాగుంది, నిజమే వార్త అని దేన్ని అంటారు చెప్పండి? కుక్కకు పిల్ల పుట్టింది న్యూస్ చెప్పాలి నాకు తెలుసా, తెలుసా? ఒక ఆవిడికి 2 పిల్లలు పుట్టాలి, తెలుసా మీకు? తెలీదా? అది నాకు న్యూసా? బస్సు గుద్దటం వల్ల 2 చచ్చిపోయారు, ఇది న్యూసా నాకు చెప్పాలి మీరు? న్యూసా నాకు తెలియదు చెప్పు. బస్సు గుద్దితే 2 కాదు, 50 మంది కూడా చచ్చిపోతారు ఆ సంగతి తెలిసి నేను ఇంకా న్యూస్ చెప్తాను. అంటే బస్సు గుద్దిందంటే అది వార్త అవుతుందా? అది నాకు తెలియని కొత్త వార్త. మరో వేడకపోద్ది 3 రోజులు. మనం ఏంటంటే ఏదో వార్తలు అనుకుంటున్నాం కదా. ఏదండి వార్త? దేనిని వార్త అంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు వార్త చెప్పాలి? అతను ఎప్పుడు చచ్చిపోడు, ఇది వార్త. బాగా వినాలి, బాగా అర్థం చేసుకోండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏంటో, జాన్సన్ విక్టర్ అంటే ఏంటో మీకు బాగా తెలుసు. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే అది వార్త చెప్పండి? అది అంటే చచ్చిపోడు అతను, చచ్చిపోతాడు మరేం వార్త? హెలికాప్టర్లో
కూల్ చచ్చిపోయాడు. అంత ముందు ఎవరు హెలికాప్టర్లో కూల్ చచ్చిపోలేదా? చెప్పలేదు. విమానం పేలిపోయి చచ్చిపోలేదా? ట్రైన్ గుద్దేసి చనిపోలేదా? బస్సు కింద పడిపోయి చచ్చిపోలేదా? కారు కింద పడి చచ్చిపోలేదా? లేకపోతే మోటార్ సైకిల్ మీద పడిపోయి చనిపోలేదా? పెళ్లి చేసుకున్నటువంటి అప్పుడే నా పెళ్లి చేసుకున్నాడట, తాళి కట్టి బయటకు వచ్చి చచ్చిపోయాడు అయ్యగారు మనవర్త. అంటే ఎప్పుడు చచ్చిపోలేదు ఎవరు? ఇవన్నీ వార్తల, నీకు తెలియని వార్త చెప్పు. చెప్పండి అమ్మా, ఏదండి వార్త? జిఎస్టీ వార్త ఏంటి? అది వార్త. గూడ్స్కి సర్వీస్ ట్యాక్స్ కట్టాలని తెలీదా? చెప్పాలి. నువ్వు స్కూటర్ కొనుక్కుంటున్నావు కట్టడం లేదా? కారు కొనుక్కుంటున్నారు కట్టడం లేదా? ఇల్లు కొనుక్కుంటున్నారు కట్టడం లేదా? ఇంటి పన్ను కట్టడం లేదా? కొళాయి పన్ను కట్టడం లేదా? కరెంటు బిల్లు కట్టడం లేదా? ఎన్ని ట్యాక్స్లు కడుతున్నావు? ఇన్ని ట్యాక్స్లు కడుతున్న నీకు జిఎస్టీ అంటూ పాతదా? నా దృష్టికి అది చాలా పాతది. నా దృష్టిలో అది వార్తే కాదు. అది ఏది నిజమైన వార్త చెప్పాలి? నిజమైన వార్త ఏది చెప్పండి? ఒక అతను కడు కట్టితో పొడి చంపేశాడు. చెప్పండి వార్త. కశ్యపు చాలా మందిని చంపేశాడు వార్త. అండ్ ఒక మనిషి మనిషిని చంపలేడా? కత్తితో చంపగలడు, తుపాకీతో చంపగలడు, నూతిలో దోసి చంపగలడు. ఏది ఏ విధంగానైనా మానవుడు చంపగలడు. నాకు తెలిసిన వార్తలు వార్తల ఈ వార్తలు ఇంతటితో ఓసి నాకు తెలియనట్టు. మరి ఏది నిజమైన వార్త? ఏదండి నిజమైన వార్త? ఇది నిజమైన వార్త అనడానికి ఏమంటే ఏది నిజమైన వార్త? మానవునికి తెలిసిన వార్తలే ఈరోజు ప్రపంచంలో ప్రతి న్యూస్ మీడియా ప్రకటిస్తుంది కదా. ఏమిటి నాకు ఇది కొత్తదండి అని ఉందో ఏమని మీకు? సొలోమోన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పేస్తారు ఏమని, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఎందుకంటే ఎందుకో నాకు న్యూస్ న్యూ అనిపించలేదు అన్నాడు సొలోమోన్. అందుకే అతను ఏమంటారు, జ్ఞాని నువ్వు. ఏదో ఒక మాట పెట్టుకోండి బాగుంటుంది. ఎవరు పక్కన నువ్వు ఒక ఎదురు దాంతమ్మది సూర్యుని క్రింద జరుగుదాని నూతనమైన ఏదైనా చూడాలనుకుంటే న్యూస్ కింద. సొలోమోనంతటి జ్ఞానవంతుడికే అసలు ఇది న్యూస్, ఇది నూతనమైనది, ఇది కొత్తది అని అనిపించలేదట. ఎందుకు? ఉండదండి. ఒక మనిషి ఒక్క ఇద్దరు నుంచుకుంటాడో, ముగ్గురు నుంచుకుంటాడో, నలుగురు నుంచుకుంటాడో, ఐదుగురు నుంచుకుంటాడు. ఐదారు 1000 మంది దీన్ని ఏమంటారు నేను ఇప్పుడు? అతనికేమనిపించింది? నాకు 1000 మంది ఉన్నా ఇది పెద్ద న్యూస్ కాదు. ఎందుకంటే మనకు డబ్బు లేదు కనుక మనకు ఒక్కరు. అదే మనం దుబాయ్ షేక్ అయితే 120. మంది 400 మంది ఎంతో మందిని పెళ్లి చేసుకున్నాడు లేడా? ఏ వార్త అండి? ఏంటి అంత బాగాలేదట అబ్బో. ఏటో మరి మీకు అంతవరకు ప్రపంచంలో ఒక్కడు ఒక్కరినే చేసుకున్నట్టు ఇతని ఒకటి ఎక్స్ట్రా లాగా చెప్పండి. వార్త ఎవడన్నాడు వార్త? వార్త ఇది వార్త ఏంటి? ప్రపంచంలో మనిషికి తెలిసినటువంటి వార్తలు
प्रपंच प्रति मनिषि चेबुतुन्नाडंटे राजकीय नायकुल गुर्चिन वार्त अंतना एं चेसारु ఆయన ఏం చేశాడు ఈయనది ఈయన ఏం చేశాడు ఆయనది ఆయన ఏం మోసం చేశాడు ఈయనది మోసం ఏం మోసాలు ఇంకా పారిశ్రామిక వార్తలు కూర్చున్నటువంటి వార్తలు ఏమేమి కనుక్కున్నాడు ఏమేం చేశాడు చెప్పండి అన్నీ మీకు తెలిసినవే రైతులు కూర్చున్న వార్తలు ఆత్మహత్యలు కూర్చున్న వార్తలు నేను ఆత్మహత్య చేసుకునేది ఎవరు చేసుకునేదా అది నాకు తెలీదా అది నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా ఆత్మహత్య చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా పీక కోసినా ఇంకా అతను బతికే ఉన్నాడండి పీక అదుగుపోతుందండి ఇది వార్త మనోళ్ళు ఏం చేస్తారు న్యూస్ మీడియా ఎలా చచ్చుకోడు ఏం తాగేశాడు దేనికి ఊరేసుకున్నాడు ఇది హత్య ఆత్మ హత్య ఈ హత్య వెనుక ఉన్నది కొట్ట ఊరి నాయన మాటెందుకురా బాబు ప్రశాంతం పడుకున్నాను నేను ఇంట్లో ఆ శవాన్ని చూపెట్టి భయపెట్టవు దుర్మార్గుడా అదే కదమ్మా భయమే కదా ఏమండి ఏం న్యూస్ చూపిస్తున్నాడు మాకు చెప్పు సినిమా యాక్టర్లు కదండి మనం మాకు సినిమా చూపించు కదండి ఇంకా సినిమా న్యూస్ ఏం సినిమా న్యూస్ ఎప్పుడు తెలిసిన న్యూసే ఎప్పుడు తెలిసిన న్యూసే కదండి ఏముంది కొత్త చెప్పండి ఒకటి సినిమాలో కొత్త సినిమా చెప్పండి కొత్త ఏంటి ఇది నిజంగా అండి స్టోరీ మళ్ళీ తీసాడండి అన్నం ఏముంది అన్ని తెలిసిన స్టోరీలే అన్ని లోకంలో జరుగుతున్న స్టోరీలే ఏముంది పెద్ద కొత్త చెప్పండి ఇప్పుడు మరి ఏముంది పిల్ల సినిమా న్యూస్లో ఏముంది కొత్తది ఏముంది ఒకే అమ్మాయి 20 మంది హీరోతో యాక్షన్ చేసి సిగ్గులేదు దానికి అంతేనా ఇప్పుడు ఒకే హీరోతో ఒకే వ్యక్తితో యాక్షన్ చేస్తాడంటే దాన్ని ఏమంటారు కొత్తది ఇది అరిగిపోయింది ఇదేమంటారు మొత్తం అందరితో ఫ్యామిలీ అందరితో భలే చెప్పడతాం ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ ఆ చెట్టు ఎన్టీఆర్ తాలూకా పెద్దతనం ఆ పెద్దతనం తర్వాత మరొక అతను ఇటు నాగార్జున ఇటు ఎవరు నాగేశ్వరరావు ఆ తర్వాత ఇంకోటెవడం మనకు వెళ్ళేది నాగ చైతన్య ఆ ఫ్యామిలీ పేర్లు కూడా మనకు తెలుసు ఏటో ఎంత న్యూస్ అదే ఏంటి అది న్యూస్ అంటారా చెప్పండి న్యూస్ అని అంటారా 2012 డిసెంబర్ యుగాంతం అదేంటది న్యూసా న్యూసా లేకపోతే అది లేని వార్త అది అది వార్త అంటారు అది అబద్ధం పచ్చి అబద్ధం మొన్నోసారి చెప్పారు సెప్టెంబర్ 20 నుండి 23 మధ్యలో 22 నా బర్త్డే ఏంటి 22 నుండి 23 వాడు అయిపోతుందా అప్పుడు నేను అనుకోను ఒకరు నాయన నా చూడ పూలు పెడతామని ఇట్లా బాబు అయిందా వార్త లేదు మళ్ళీ ఈ మధ్యలో దాని తర్వాత ఒకటి 3 తుఫానులు బాబోయ్ ఎవరు మొత్తం అన్ని న్యూస్ మీడియా వాళ్ళు ఎవరు ఏం చేయదు నిజమైన వార్త చెప్పండి నిజమైన వార్త అబద్ధం పచ్చి అబద్ధం అండి అంటే ఈరోజు వార్తలను తెలిసిన వార్తలు ప్రకటిస్తూ వార్తలను ఏదో మానవునికి కావలసినటువంటి మానవ జీవితానికి ఉపయోగపడవలసినటువంటి వార్తలు ఈరోజు ప్రపంచంలో ఏ న్యూస్ మీడియా వాడు ప్రకటిస్తున్నాడు చెప్పండి ఎవరు ప్రకటించడం లేదండి నార్త్లో అంతే ఈస్ట్లో అంతే వెస్ట్లో అంతే సౌత్లో అంతే ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కులలో ప్రకటింపబడుతున్నటువంటి వార్తలలో ఏది నిజమైన వార్త ఏది మనిషికి కావలసిన వార్త ఎవరు
ఏది హస్తలక్షలైనటువంటి న్యూస్ మీడియా ఎవరండి వార్తలు చెప్పండి ఇంతవరకు మీరు విన్నటువంటి వార్తలు మీకు ఏదైనా ఉపయోగపడిందా చెప్పండి మన జీవితానికి ఉపయోగపడే వార్త వాడు మాత్రమంటే నిజంగా వాడు చెప్పినటువంటి న్యూస్ బట్టి నిజంగా నాకు చాలా ఉపయోగపడింది అని అనడానికి వాడు చెప్పింది ఏమైనా న్యూసా కొత్తదా ఈరోజు ప్రపంచంలో ఏ మీడియా వాళ్ళు అసలు న్యూస్ ప్రకటిస్తున్నారు చెప్పండి వార్తలు మానవునికి తెలిసిన వార్తలు వార్తలు కాదండి సూసైడ్ చేసుకున్నాడంటే అది వార్త కాదు ఒక 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 స్త్రీకి ముగ్గురు బిడ్డలు పుట్టారంటే అది వార్త కాదు చనిపోయాడంటే వార్త కాదు దొంగతనం జరిగిందంటే వార్త కాదు లంచం తీసుకున్నాడంటే వార్త కాదు హెలికాప్టర్ కూలి చనిపోయాడంటే వార్త కాదు ఏది అవన్నీ తెలియని వార్తలు మనకు చెప్పండి ఎవడైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా చచ్చిపోవచ్చు ఇలాంటివి ఈ ప్రపంచంలో ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కాలంగా జరుగుతూ వస్తున్నటువంటి వార్తలకు విలేకరులుగా చెప్పిన వార్తలే చెబుతున్నటువంటి ఇవేళ వార్తలు ఏది ఎంతవరకు నిజమైనటువంటి వార్త చెప్పండి ఏది నిజమైన వార్త ఎవరి గురించిన వార్త వార్త దేని గురించిన వార్త వార్త అవుతుంది ఎవరి గురించి చెప్పే వార్త వార్త అవుతుంది చెప్పండి జాన్సన్ విక్టర్ గురించి చెబితే వార్త అవుతుందా చెప్పండి అండి మరి జోయల్ గారి గురించి చెప్తే అది వార్త అవుతుందా జోయల్ గారు ఎవరికి చేసుకున్నారు ఇది వార్త జాన్సన్ విక్టర్ గారు షూట్ వేసుకున్నారు వార్త ఏంటి జోయల్ గారు 20 సంవత్సరాలుగా బాత్రూమ్కి వెళ్ళలేదు ఇది వార్త కొంచెం వెరైటీ న్యూస్ న్యూస్ కొంచెం కొత్తగా అంతేనా అందరూ చూయడం టేప్ రికార్డర్లే ఇవి పెద్ద వార్తలేటండి ఈరోజు నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి వార్తలు వార్తలని ప్రపంచం అంటలేమో కానీ అసలు అది కాదు నిజమైన వార్త అది కాదు నిజమైన వార్త వార్త అంటే ఏంటో తెలుసా ఒక తెలియని ఒక విషయాన్ని ఎవరైతే అది కనుగొని చెబుతారో అది వార్త ఒక తెలిసిన విషయాన్ని చెప్పేది నాకు వార్త మళ్ళీ చెప్తాను ఒక తెలియని విషయాన్ని ఎవరైతే చెబుతారో అది వార్త ఏది వార్త ఏది నిజమైన వార్త అంటారు ఈ సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఎవరు ఎవరు తెలుసుకొని చెబుతారో అది అది నిజమైన వార్త ఈ సృష్టిని ఆ సృష్టికర్త ఏ రోజు ఎలా చేశాడో అది చెప్పేవాడు నిజమైనటువంటి విలేకరి ప్రెస్ రిపోర్టర్ ఈ సృష్టిలో మొదట ఏది సృష్టింపబడింది అది చెప్పేవాడు మేస ఉన్న విలేకరి ఈ భూమి మీద తొలి మానవుడు ఎలా చేయబడ్డాడో అన్నది చెప్పేవాడు అసలైనటువంటి న్యూస్ మీడియా అతడు విలేకరి తొలి మానవుడు ఆదాము ఉందా లేకపోతే స్త్రీ ఉందా ఇది పెద్ద కన్ఫ్యూషన్ గుడ్డు ముందా కోడి ముందా అంటే ఎదుగు ఏముందు ఏముందు కోడి ముందు మరి పురుషుడు ముందా స్త్రీ ముందా గుడ్డు ముందా కోడి ముందు ఇది స్త్రీ ముందు
ఉంటాడు కదా పిల్ల పెడుతుంది, నేనేం పెట్టేస్తాను పిల్లలను చెప్పండి. బాగా ఆలోచించండి. ప్రారంభ మానవుల్లో మొదట స్త్రీగా మొదట పురుషుడా అది చెప్పేవాడు. వాడండి నిజమైన విలేకరు అంటే, నిజమైన వార్త అంటే, సృష్టిని కలిగించినటువంటి దేవునికి దేవుడు నీకు కనిపించలేదా? మీరు చూసారు ఎప్పుడైనా? నేను చూడలేదు. మీరు చూడలేదు? మీరు చూడలేదు? ఈ యావత్ ప్రపంచంలో ఎవడో చూసాడా? 700 కోట్ల మందిలో ఎవడో చూడలేదు. ఆ చూడని దేవుడు ఎవరు? ఆ దేవుని గురించి ఎవరైతే తెలియజేస్తారో అదండి నాకు న్యూస్. అంతేనా? అది న్యూస్ అవుతుంది. సృష్టిని కలిగించినటువంటి సృష్టి కర్త గురించి నాకు న్యూస్ చెప్పారు ఎవరైనా? TV9, TV5, iNews, ఇంకా NTV, మా టీవీ, మీ టీవీ, జెమిని టీవీ, BBC, CNN, ఏ ఒక్కడు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. కొద్ది గూగుల్ సెర్చ్ అంతేనా? ఏదైనా చెప్పేస్తుందా? నా గూగుల్లోకి వెళ్ళి ఎవరు నిజమైన దేవుడు టక్కని కొట్టు, ముక్కోటి ఫోటోలు వచ్చేస్తాయి, దండదండీ ఉపయోగించుకోమని. నచ్చిన నువ్వే ఏం చేసుకో, ఏది లేదో నువ్వే తెలుసుకో. నేను ఎందుకంటే నేను గూగుల్ గూగుల్ అంటేనే నెంబర్ 1. అలాంటి వాడే ఏమైపోయాడు? నాకు తెలియదని చేతులు ఎత్తేస్తే ఈ లోకంలో ఉన్న న్యూస్ మీడియాలు సృష్టికర్త ఉనికిని చెప్పగలరా? దేవుని గురించి చెప్పగలరా? దేవుడు ఎవరో చెప్పగలరా? దేవుడు ఎలా ఉన్నాడో చెప్పగలరా? దేవుడు భార్య ఉందనేది చెప్పగలరా? దేవుడు ఎలా పుట్టాడో చెప్పగలరా? ఉన్నవాడు ఎక్కడి నుండి వచ్చాడో చెప్పలేని ఈ లోకంలో, అసలు దేవుడికి ఉండవలసిన పేరు ఏదో అన్నది తెలియని ఈ లోకంలో ఎవడండి వార్తలు చెప్పేవాడు? ఎవడండి నిజమైన వార్త చెప్పేవాడు? ఇంతవరకు సమాజానికి నిజమైనటువంటి వార్తలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి న్యూస్ మీడియా అందించలేదు. న్యూస్ పేపర్ చెప్పిన పేర్లు ఈనాడు వార్త, డెక్కన్ క్రానికల్, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, టైమ్స్ ఆఫ్ ఇండియా. చెప్పండి డెక్కన్ క్రానికల్, నమస్తే తెలంగాణ, ఇంకా హిందూ. ఎక్కడ ఉందండి? ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎప్పుడైనా సృష్టికర్త ఎవరు? ఎప్పుడైనా ఎవడైనా చెప్పాడా? చెప్పండి. పత్రికల్లో రాశాడా? మీరు ఎప్పుడైనా చదివారా? అంటే దేవుని గురించి చెప్పే విలేకరులు లేరా? లేరు. దేవుడు ఎవరో సృష్టిని అనుభవిస్తున్న మానవుడు సృష్టి ఎలా పుట్టిందో, ఎవరి వల్ల పుట్టిందో ఆ సృష్టికర్త గురించి తెలుసుకోవాలా వద్దా? చెప్పండి. సృష్టిని గురించి చెప్పవలసినటువంటి ఈ మానవుడు, సృష్టికర్త ఎవరో చెప్పవలసినటువంటి మానవుడు, సృష్టి ఎందుకు చేయబడిందో చెప్పవలసిన మానవుడు, అసలు తొలి మానవుడు దేవుడు ఎందుకు చేశాడో అని చెప్పవలసిన మానవుడు, ఇలాంటి న్యూస్, ఇలాంటి వార్తలు ప్రపంచంలో ఎవడండి, ఎవడండి, ఏ విలేకరుని కనిపెట్టి కనుగొని ప్రపంచ ప్రజలకు చెప్పాడు? చెప్పండి. నేను దేవుణ్ణి విలేకరుల వల్ల తెలుసుకోలేదు, నేను దేవుణ్ణి న్యూస్ మీడియా వల్ల తెలుసుకోలేదు. మీరు న్యూస్ మీడియాలో తెలుసుకున్నారా? మీరు ఎవరండి చెప్పారు? దేవుడే నిజం, దేవుడు ఉన్నాడు అది నిజం, దేవుడు సృష్టిని కలిగించాడు అది నిజం. ఇది అతని గురించి చెప్పవలసిన వార్త, నిజమైన వార్త.
అలాంటి వార్తలు ఎవడండి చెప్తున్నాడు? ఏ న్యూస్ మీడియా చెప్తున్నారో చెప్పండి. ఏం చెప్తున్నారు న్యూస్ మీడియాలో? ఎవడు ఎలా రేల్ చేశాడు ఆ డేరా బాబా అట మాకు ఎందుకండి డేరా? ఎవడు ఎంతమంది ఉంచుకున్నాడు, ఎవడు ఎంతమంది పాడు చేసేసాడు, ఏమండి ఎవడు ఎవరితో తిరుగుతున్నాడో, ఎవడు ఎలా దొరికిపోయాడో, ఎవడు లాడ్జీలో దొరికిపోయాడో, అవన్నీ మాకు ఎందుకు చెప్పవి? అవి అవసరమా చెప్పండి? మన ఇంత తప్పులు జరుగుతాయి. న్యూస్ మీడియాలు పిలిచి మా అమ్మాయండి అని చెప్పవు ఎప్పుడైనా? ఓ న్యూస్ మీడియాలో ఉన్న వాళ్ళలో భార్యాభర్తలు గొడవలేవా చెప్పండి? ప్రాబ్లమ్స్ లేవా? పిల్లల్లో ప్రాబ్లమ్స్ లేవా? ఎవడు చెప్పాడు? ఏ న్యూస్ మీడియాలో? రామోజీరావు చెప్పాడా? లేదు. సాక్షి టీవీలో, ఆ సాక్షి టీవీ నడిపిస్తున్న ఆయన బోల్డ్ న్యూస్ ఉన్నాయి చెప్పారా? వాళ్ళు చెప్పరాట, ఊరి మీద ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తావా? అది నాకు అవసరం, నేను చెప్పు. డేరా బాబా ఎన్ని డేరాలు వేసాడు నాకెందుకు? ఒక 1 రూపాయలు ఇస్తే కొంచెం ఏదో బాగుంటుంది కదా. 1 లక్ష రూపాయలు ఇచ్చినా బాగుంటుంది, కొంచెం ఒక డేరా ఇచ్చినా బాగుంది. డేరా లేదు, చీర లేదు, కసీపు కూడా లేదు. నీకెందుకు అంత ఆడు ఆడు సంగతి నీకెందుకు? వీడియో పెద్ద మంచి ఉండదు అన్నట్టు, వీడేదో డేరాలో తిరగలేదట్టు, వీడికి గుణా లేనట్టు. ఎందుకంద వాళ్ళ గురించి ఎవడో ఏదో నేరస్తుడైతే ఆ నేరాలు మనకెందుకండి? లోకంలో అవి అవసరమా చెప్పు? అవి అవసరమా? నేరాలే అవసరమా? అందరి ఇంటిలో నేరాలే, అందరూ నేరస్తులే. ఎవరి ఇంటి ఊసులు ఎవడు చెప్పేసుకుంటాడు? మన ఇంటి పరిస్థితులు, మన ఇంటిలో ఉన్నటువంటి సంగతులు మనం తెలియకుండా మనమే మన పిల్లలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు దాచి కడుపులో పెట్టుకొని అది తల్లి కడుపులో పెట్టుకుంటాడు, అది తండ్రి. మన న్యూస్ మీడియా ఇది చెప్పేస్తారు, కడుపు చెప్పేస్తాను. ఎవడో చెప్పేస్తావు, నేను చెప్పు, నా చెప్పుకోను, నా చెప్పుకో, నీది కావాల్సి చెప్పుకో, మీ ఆమె గురించి చెప్పేసుకో, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, మీ కూతురు గురించి చెప్పు. ఎవడి గురించి చెప్పేస్తావు నువ్వు? ఎవరు ఎవరు ఎవరి రహస్యాలు ఎవరండి బయటపడతారు? ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి భార్య భర్తల మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి. ఏం గొడవలు లేదు చెప్పండి? గోల్డ్లో చెప్తే బాగుంది మరి. మనమే మన గొడవలు చెప్పకుండా మా ఆయన చాలా మంచోడు మనసులో ఉంది, కానీ మరి ఏం చేస్తాం, చెడ్డ మంచోడే. అది ఏమంటాం, కప్పుకోలేక చెప్పుకోలేక ఎక్కడ చెప్పినా ఈ మళ్ళీ టీవీలో ఇక్కడ మంచోడు కాదు బాబు, అసలే పెద్ద ఆయన న్యూస్ కంటే ఎక్కువ వీడు. వీడు ఊరంతా ఊరంతా టామ్టామ్ చేసేస్తాడు అనేసి ప్రతి ఒక్కడికి చెప్పకుండా మనవన్నీ మనం కడుపులో పెట్టుకుంటున్నాము. అలా కడుపులో పెట్టుకునేవాడండి వాడండి మంచి విలేకరండి. ఈరోజు ఎవడండి చెప్పడం చెప్పడం లేదా? అందుకే దేవుడు బైబిల్లో ఏమని రాశాడు వాళ్ళ గురించి ఒకసారి చూడండి. 9:4 ఈ న్యూస్ మీడియా గురించి చెప్పాడు ఎప్పుడో. బాబు పొరుగోడు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏ సహోదరుడైనా నమ్మకండి, నిజముగా మళ్ళీ ఇక్కడ వచ్చింది అబద్ధం అనుకోకండి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి. ఏం జరిగింది? పర్లేదు పర్లేదు చెప్పండి, పర్లేదు ఎవరు మాట్లాడదండి, మనం ఎట్లు చేసేద్దాం కుదిరే విషయమంతా రావడానికి. తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచెను, ప్రతి పొరుగువాడు కొండెముని చెప్పుటకై తిరుగులాడు కాడట. అప్పుడు ప్రతి ఒక్కరు చూడండి ఎలాంటి విలేకరులు ఉన్నారు ప్రపంచంలో. ఇంకా సత్యము పలుకక ప్రతి వాడు వంచించును, తన పొరుగు వాడు వంచించును. నిజం చెప్పరట, సత్యం చెప్పరట, నిజమైన వార్తలు చెప్పరట, అబద్ధములాడుట, తమ నాలుకలకు
అభ్యాసము చేసి ఉన్నారు. ఏదుటి వాని తప్పులు పట్టవలనని అండర్లైన్ చేసుకున్న బైబిల్లో ప్రయాసపడదు. ఎదుటి వాడి తప్పులు పట్టుకోవాలట. ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్. ఏంటిది బ్లూ ఫిల్మ్ చూస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా చదువుకోలేదు. నువ్వు ఎర్ర ఫిలిము, పసుపు ఫిలిము, పచ్చ ఫిలిము, మొత్తం అన్ని ఫిలిమ్స్ చిన్ననాటి నుండి చూసి 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 ఇక్కడికి వచ్చిందంటే బ్లూగా ఏం కనిపించిందో. మరి బ్లూలో అసలు కనిపించదు అండి. మరి బ్లూ ఫిలిం అంటే బ్లూ నీలం. బ్లూ ఫిలిం చూస్తున్నాడా? అది మాకెందుకు అది చెప్పు. అతను బ్లూ ఫిల్మ్ చూస్తే మాకెందుకు? అతను ఏ సినిమా చూస్తే మాకెందుకు? ఆయన ఎవరితో తిరిగితే మాకెందుకు? సృష్టికర్త గురించి చెప్పబోయా? దేవుడు ఎవరో తెలియజే. మానవుడు ఎందుకు పుట్టాడో చెప్పు. ఈ కులాలు ఎలాగొచ్చాయి, ఈ మతాలు ఎలాగొచ్చాయి, ఈ వర్గాలు ఎలాగొచ్చాయి, ఈ ప్రాంతీయ తత్వాలు ఎలాగొచ్చాయి, ఎందుకు ఒకరికొకరు కులాలతో మతాలలో ప్రాంతీయ తత్వాలతో ఎందుకు ముక్కలైపోతున్నారు? అసలు ముక్కలైపోకుండా ఉండాలంటే ఏం చేయాలో అది చెప్పు. చెప్తారా ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి? ఉంటే ఆదామే. ఆదామే ఎవరు? కౌంటుడా, పాపడుడా, మంగలోడా, సచ్చరోడా, రెడ్డ, ఇంకా పండి ఆదాము కమ్మైతే నేను కమ్మే, ఆదాము కడుపు అయితే నేను కాపే, ఆదాము రెడ్డి అయితే నేను రెడ్డే, ఆదాము రాజు అయితే రాజే, ఇంకా ఆదాము వ్యాకరుడు అయితే నేను వ్యాకరుడు. ఎందుకంటే ఆదామే ఎవరు? శాకాహారి బ్రాహ్మణ్. చెప్పగలడా? ఈ న్యూస్ మీడియాలో ఒక్కడు చెప్పలేడు. ఒక్కడు ఒక్కడు ఒక్కడికి తెలియదు. తెలియని వీళ్ళు తప్పుడు పట్టుకోవాలనుకునే వీళ్ళు ఎన్ని వాళ్ళు తప్పుడు పట్టుకోవాలని కెమెరాలతో రహస్యంగా తిరుగుతున్నారంటే వీళ్ళు ఎవరు తెలుసా? వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు చూసారా? ఆళ్ళే వివేకర్లు సరిపోతాడు. ఏ సందులో కడుతున్నాడు అలా కెమెరా పెట్టుకున్నాడు. ఎవడైనా చూస్తుంటే మనం అనుకున్నాడు అడుగుగా వచ్చాడు మన సైడ్కి వెళ్ళిపోతాడు. ఆచార్య ఈ కెమెరాలతో బాగా కూర్చుంటుట, లేచుట, పండుకుంట, బాబును నడుచుట, ఇడికెందుకు వాడు బాబురారా? దేవుడు మానవుని కన్నాడు కనుక మనిషిని చూస్తూ ఉన్నాడు. నువ్వు నువ్వు ఒక తండ్రివా? నువ్వు సృష్టికర్తవా? నువ్వు సృష్టిని కలిగించిన వాడివా? నాకు భోజనం ఏమైనా పెట్టిన వాడివా? భోజనం పెట్టలేని వాడివి, సృష్టిని కలిగించని వాడివి, ఆహ్వానగాడి నా గురించి ఏమి చేయలేని వాడివి. నా తప్పులు పట్టుకోవడానికి కెమెరాతో నువ్వు తిరుగుతున్నావు. నువ్వు న్యూస్ మీడియా, న్యూస్ మీడియా అనేది న్యూస్ ఏజ్ మీడియా అనేది ఇది ఒక చెత్త మీడియా అనేది. అందుకే డైరెక్టర్ గారు అంటారు ఏమని న్యూస్ మీడియా గురించి ఏమంటారు? ఇదా ఉగ్రవాదులతో చేతి కడుపుని మీడియా. డైరెక్టర్గా బెరదీస్తారండి. పాపం మనకు తెలుసు కదా, అనుభవం ఎక్కువ కదండి పాపం. ఆయన వయసులో ఇలాంటివన్నీ షాట్లు తగిలిసాయి. అందుకే ఆయన బాగా అనుభవం ఎక్కువ తంటాలి. మరి లేని వార్తను పుట్టించేవాడు. ప్రేమని దేవుని పిల్లలు, ఇది ఏదండి నిజమైన వార్త? ఎవరండి చెప్తున్నారు నిజమైన వార్త? దేని గురించిన వార్త? వార్త అండి ఏదండి? న్యూస్ చెప్పండి. ప్రేమని దేవుని పిల్లలు, ఏది తెలుసా న్యూస్? ఎవరి గురించి చెప్పేది న్యూస్ అవుతుందో తెలుసా?
సంఖ్యాకాండ 24వ అధ్యాయం 16వ వచనము దేవ వాక్కులను వినిన వాని గూర్చిన వార్త దేవుని గురించి నేను విన్నాను దేవుని గురించి నేను విన్నాను ఆ వినిన వాని వార్త దేవుని గురించి జాన్సన్ డాక్టర్ గారు విన్నారు అయితే అతను గురించిన వార్త చెప్పాలి దేవుని వాక్కులు దేవుని మాటలు ఎవరు విన్నారు దేవుని మాటలు విన్నటువంటి మొట్టమొదటి దేవుని కుమారుడైనటువంటి యేసు ఏ కాలమందో విన్నాను ఆయన స్వరం వినలేదు ఆయన మాటలు ఎవరు వినలేదు దేవుని మాటలు విన్నటువంటి ఒకే ఒక్కడు అతడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు గూర్చిన వార్త దేవవాక్కులను వినిన వాణి వార్త మహోన్నతుని విద్య దేవుని గూర్చినటువంటి విద్య లోకంలో బడిలో ఉంచ కాదు బడిలో ఉంచడం ఏముండదు మహోన్నతుడు ఏముండదు ఏముంటుంది మహాసముద్రం ఉంటుంది బడిలో ఏముంటుంది మొట్టమొదటి దేవుడు అని ఉంటది ఏముంటది ఇంట్లోనే ఇది తినేసాడు అలా అమ్మ తిన్నాడు అమ్మ అమ్మ తిన్నాడు ఇది తిన్నాడు అమ్మ తినేసి 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 టాయిలెట్కి వెళ్ళి వస్తేనట ఇది బడికెళ్ళాడు నువ్వేం చెప్పారు ఇక్కడ ఏం నేర్చుకున్నావు చెప్పారంట నెక్స్ట్ కదా అని అడిగి చెప్పాను సార్ అంతే కదా అడగాలి కదా ఏంటండి మాస్టర్ గారు యాప్ గురించి చెప్పారంటే మామూలు తెలుసు అందుకని బండ్లో జాయిన్ చేయండి చేసారా అదేంటండి తెలిసిందో చెప్పారండి ఆ తర్వాత ఏం చెప్పారండి బాయ్ ఆ బాయ్ తెలుసండి మామూలుకి ఇంకా తర్వాత క్యాట్ అయ్యో క్యాట్ ఇంట్లో ఉందండి ఆ తర్వాత డాగ్ అది అన్ని కూడా ఉందండి ఏంటి చెప్పాలా ఇప్పుడు కుక్క గురించి చేయాలా కుక్క కాలు పాస్ కంటది అది చెప్పారా ఏముండదు అది అది అదే తదే చదవండి ఏంటది విద్య కుక్క గురించి తెలుసుకున్నాడండి మా కొడుకు అప్ప గొప్ప విద్యావంతుడండి కుక్క తోక వంకర వీడు కూడా వంకరే అందుకే మరి కుక్క గురించి తెలుసుకున్నాడు కదా వీడు కుక్క మరి ఇంకేం చెప్పండి అదే ఎంఓఎన్ కేఏవై అండి ఏంటది మంకి మంకి ఎవరు అదే తొలి మానవుడు మంకి కదండి మంకి ఇదా విద్య ఇదే నేర్పించవలసింది ఇది కాదు విద్య విద్యలన్నిటిలో గొప్ప విద్య ఒకే ఒక విద్య ఉంది దట్ ఈస్ మహోన్నతుని గూర్చిన విద్య అది దేవుని గురించి తెలిపే విద్యాలయం ఏదో చెప్పండి దేవుని గురించి తెలిపే విద్యాలయం ఏముందో ఏముంది చెప్పండి ప్రపంచ దేశాలలో ఏ ప్రాథమిక పాఠశాలల్లో చెప్పడం లేదు మహోన్నతుని విద్య బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రం చెప్తున్న మహోన్నతుని గురించిన విద్య దేవుడు ఎవరో దేవుడు సృష్టిని ఎలా కలిగించాడో సృష్టిని ఏ రోజు ఎలా చేశాడో తొలి మానవుడు ఎవరో ఆ మానవుని భార్య ఎవరో ఆ మానవుడి ఇద్దరికి పుట్టినటువంటి పిల్లలు ఎవరో ఆ సంతానాలు ఎలా ఉత్పత్తి చెందాయో అని మొదటి మానవుడైన ఆదాము ఈ భూమి మీద తల్లులందరికంటే జన్మనిచ్చిన తల్లే జీవము గల ప్రతివానికి తల్లే హవ్వ ఆ తల్లి గురించి తెలిపినటువంటిది విద్య ఏది విద్య అందుకే దేవుడు అన్నాడు మహోన్నతను గురించిన వార్త న్యూస్ దేవుడు గురించి చెప్పేదే న్యూస్
అది కొత్త న్యూస్, అది కనిపెట్టిన న్యూస్, అది కనుగొన్న న్యూస్. ఎందుకంటే ఏ రోజు మానవులు దేవుణ్ణి చూడనప్పుడు ఆ చూడని దేవుని గురించి ఎవరు తెలుపుతారో వాళ్ళని నిజమైనటువంటి విలేకరులు, అదే నిజమైన వార్త సంస్థ వాళ్ళు చెప్పారండి వార్తలు. నన్ను కన్నటువంటి, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఎవరో చెప్పొద్దా మానవులకి? ఆ దేవుని గురించి ఏ రోజైనా న్యూస్ మీడియాలో ఎప్పుడైనా చెబుతున్నాడా? ఆ దేవుణ్ణి చూడాలంటే ఎలా అండి? ఆ దేవుని ఎలా దర్శించుకోగలవండి? ఆ దేవుని గురించి ఎలా తెలుసుకోగలవండి? ఆ దేవుని గురించి ఎలా ఎవరు చెబుతారండి? ఇలాంటి న్యూస్ ఇలాంటిదండి, న్యూస్ ఇలాంటిది వార్త అండి, ఇది వార్త. లారీ కింద పడిపోయాడు అది తెలిసిందే, బస్సు కింద పడిపోయాడు అది తెలిసిందే, దొంగతనం చేశాడు తెలిసిందే, వ్యభిచారం చేసింది తెలిసిందే. ఇవన్నీ తెలిసిన వార్తలే మనకు చెప్పడం కాదండి, గుడ్ న్యూస్, న్యూస్ చెప్పాలి. అంతే దేవుడు అంటున్నాడు, మహోన్నతి విద్య జరిగిన వార్త, నిజమైన వార్త ఇది, దేవుని గురించి తెలిపేది వార్త. అలాంటి దేవుని గురించి ఎవరు చెబుతారు? దేవుని గురించి చెప్పాలంటే ఆదాముకే తెలియదు, ఆ దేవుని గురించి చెప్పాలంటే ఆ రోజు హవకి తెలియదు, ఆ దేవుని నుండి దేవుని గురించి చెప్పాలంటే కయ్యేకు తెలియదు, హేబెలుకు తెలియదు. దేవుని గురించి ఎవరు చెబుతారు? దేవుడు ఎవరు, దేవుడు ఏమవుతాడు, దేవుడు మానవులను ఎందుకు కన్నాడు, ఈ విషయాలన్నిటి గురించి దేవుడే అనుకున్నాడు, ఆయనే విలేకరి అయిపోయాడు, ఆయనే న్యూస్ మీడియా అయిపోయాడు, ఆయనే ప్రపంచానికి ఆయన గూర్చినటువంటి వార్తలు, సృష్టి నిర్మాణం గూర్చిన వార్తలు, కొన్ని మానవులు గూర్చిన వార్తలు. ఈ భూమి మీద ఎవరు చనిపోయారో, మొదటి మానవుడు ఎవరు చనిపోయారో, అలాంటి అద్భుతమైనటువంటి వార్తలన్నిటినీ దేవుడు జరుగుతున్న ప్రతి వార్తలు ఆయన రాసి 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 తన గ్రంథములో రాసి 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 ఈ రాసినటువంటి ఆ దేవుడు ఏమనుకున్నాడంటే, నేను ఎలా ఉంటాను, నేను సృష్టిని ఎలా చేశాను, నేను మానవులను ఎందుకు కనాలనుకున్నాను, ఇవన్నీ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరితో చెప్పాలి అని ఆలోచించుకొని ఈ భూప్రపంచంలో మొట్టమొదటి విలేకరైనటువంటి మోషే దేవుడు ఏర్పాటు చేసుకొని 5 కాండాలు రాయించాడు. ఆది కాండం, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను, బడిలో చెప్పని పాఠం రాశాడు అక్కడ. అంతనా ఏం రాశాడు? ఆది యందు దేవుడు యాపిల్ ఎవరు చేశారు నువ్వు చెప్పలేదు, నన్ను ఎవరు చెప్పలేదు మోషే, ఎవరు నిజమైన విలేకరి, ఏది న్యూస్ మీడియా? మోసే అండి, మోసే నా ఇల్లంతకు నమ్మకమైన వాడు, నమ్మకమైన విలేకరి, సాత్వికమైనటువంటి విలేకరి. నా గురించి రాయాలనుకున్నాను కనుక ఈ రాసినదంతా నేను నా పిల్లలకు చెప్పాలని దేవుడు అనుకున్నాడు కనుక యేసుక్రీస్తుకు చెబితే, ఆ యేసు పరిశుద్ధాత్మకు చెబితే, ఆ పరిశుద్ధాత్మ మోషేకి ప్రేరణ ఇస్తే అది రాసేడైనా చర్మపు కాగితాల మీద రాయించాడు దేవుడు. ఈ ప్రపంచంలో ఎవరైనా చర్మపు కాగితాలను ప్రింటింగ్ చేయించాడా చెప్పండి? చెప్పులు కుట్టించుకుంటారు అంతే. తన మాటలు పోకూడదని, చీడిపోకూడదని, కాలిపోకూడదని, స్ట్రాంగ్గా ఉండాలని, ఈ మాటలు అందరికీ అందిపోవాలి అని దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడని చర్మపు కాగితాల మీద రాయించాడండి. దేవుడు ఎలా ఏ రోజు సృష్టి కార్యక్రమాన్ని చేశాడో ఈ సృష్టినంతటినీ ఆయన చక్కగా 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 చక్కగా
ఆయన రాసుకున్నది తన పిల్లలకు చెప్పి పిల్లల చేత రాయించండి. తన తల్లి ఏం చేస్తుంది ముందు అని రాసి ఏదైనా దిద్దరా. పక్కంతా అయిపోతుంది, అంతా అయిపోతుంది. మరద ఎవరా సార్ వీళ్ళు అయితే ఎవరా సార్ ఎవరా సార్ మ్యాక్టర్ రాసి. మరి అది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు, ఏ మ్యాక్టర్ రాశాడు దేవుడు రాశాడు. దేవుడు రాసిన దానిని మోస చేత అసలు తండ్రి ఆయన ఎలా చేశాడో, ఏ రోజు ఏ ఏ సృష్టిలో ఏ ఏ కార్యక్రమాలు జరిగాయో ఇవన్నీ దేవుడు రాయించాడండి. అందుకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ న్యూస్ మీడియా న్యూస్ పేపర్ మీద రాయని మొట్టమొదటి న్యూస్ న్యూస్ పేపర్ మీద పేపర్ మీద ఏది రాశారు చదవండి. ఎవరైనా నోటికి మొట్టమొదటిసారిగా పేపర్ మీద ప్రింట్ అయిపోయినటువంటి ఈ ప్రింట్ చేసినటువంటి తొలి న్యూస్ పేపర్ చెప్పండి. అది చెబితే బైబిల్ చెప్పాలన్న బైబిల్ మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏం పేపర్ బైబిల్ బైబిల్ అండి. ముద్ర యంత్రం కనుగొన్న తర్వాత పేపర్ ఎప్పుడు తక్కువ కనుగొన్నారు 59-60 వచ్చింది పేపర్. పేపర్ ఎప్పుడో కనుగొన్నాడు ఒక కథం ఏదో పేరు ఉందండి జ్ఞానగుడి కూడా కాదండి ఇంకొక కథం పేరు ఉంది అక్కడ చూసుకోండి. పేపర్ ఎప్పుడో కనుగొన్నాడు కానీ ప్రింటింగ్ మిషన్ లేదు ప్రింటింగ్ చేయడానికి సత్తా ఎవరి దగ్గర లేదు. అప్పుడు జాన్ గూటెన్బర్గ్ ఇతడు ప్రింటింగ్ మిషన్ కనుగొని మొట్టమొదటిసారిగా దేని గురించి రాశాడు తెలుసా, ప్రపంచంలో వార్తా పత్రికగా మొట్టమొదటి ప్రింట్ అయినటువంటి ప్రింట్ మీడియా ఒకవేళ ఉంటే అది బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని ప్రింట్ చేశారు. ఎవరిది న్యూస్ పేపరు, ఎవరిది న్యూస్, ఎవరు మొట్టమొదటిసారిగా వార్తలు అందించారు? వార్తలు అందిస్తున్నది చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ కాదు. న్యూస్ పేపర్ మీద ప్రింట్ చేసింది జాన్ గూటెన్బర్గ్. ఆ జాన్ ఎవరో తెలుసా, జాన్సన్ కి నా పేరు జాన్సన్. ఆయన పేరు ఏం పేరు జాన్ గూటెన్బర్గ్. ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటి న్యూస్ గుడ్ న్యూస్ గాడ్ న్యూస్ అదండి. ఎవరు చెప్పాడండి, ఎవరు న్యూస్ చెప్పాడు, ఎవరు పేపర్ ముద్రించాడు, ఎవరు వార్త వార్త అందించింది, ఎవరు పత్రిక అందించింది? బైబిల్ తప్ప ఇంకొక పేరు చెప్పడానికి వీల్లేదు. బైబిలే ఒకవేళ ముందు ముద్రింపబడిన పుస్తకమే అయితే అదే నిజమైన వార్త. అది నిజమైన వార్త. నిజగది అరిగిపోయిన వార్త ఇది, అందరికి తెలిసిపోయిన వార్త ఇది, కొత్త వార్త ఏమి కాదు. బైబిల్ తెలిసిన వాడు చెబుతాడండి వార్తలంటే ఎలా ఉంటాయో. నైట్ అయిపోగానే ఏమంటారు, నైట్ వెళ్ళిపోతున్నాడు ఏమంటారు, ఏమంటారు గుడ్ నైట్, ఉదయం లేవగానే ఏమంటారు గుడ్ మార్నింగ్, ఆ తర్వాత మధ్యాహ్నం ఏమంటారు గుడ్ ఆఫ్టర్ నూన్. నేను చెప్తాను వినండి, గుడ్ మార్నింగ్, ఎందుకంటే ఉదయం ఇచ్చిన దేవుడు నోరు మూసుకొని నమ్ముడు వార్త. రాత్రి ఏం చెప్పాలి, గాడ్ నైట్. ఎవరు నైట్, నైట్ ఎవరు చేశారు, ఇంకా మీ నాన్న మీ ముత్తాత ఎవరు చేశాడు, నైట్ ఎవరు చేశారు నాయన, గుడ్ నైట్, గుడ్ నైటే, గుడ్ నైటే. కానీ ఒకటి చెప్పు ఏమని,
గాడ్ నైట్ అని మాత్రం చెప్పవు ఎందుకంటే నువ్వు మహా దుర్మార్గుడు నువ్వు ఎందుకంటే నువ్వు సరైన విలేకరు కాదు నైట్ దేవుడు చేశాడని చెప్పాలవుతా పగలు దేవుడు చేశాడని చెప్పవా చెప్పవా చెప్పవు మధ్యాహ్నం గాడ్ ఆఫ్టర్నూన్ చెప్తారా బయట చెప్పారు ఎప్పుడైనా ఎప్పుడైనా నాకు చెప్పండి బయట చెప్పారు ఎప్పుడైనా బయట ఎప్పుడు చెప్పారు గాడ్ మార్నింగ్ అనరా గుడ్ మార్నింగ్ గాడ్ మార్నింగ్ ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను చేశాను ఇది వార్త దేవుడు చేశాడు సృష్టికర్త చేశాడు దేవుడు సృష్టిది విశ్వం దేవుడు సృష్టి కాదు అన్నాడు ఎవరన్నాడు ఆడు దొంగ విలేకరు ఆడు వార్తను ప్రకటించినటువంటి న్యూస్ మీడియా కూడా దొంగ మీడియా వాళ్ళు వచ్చిన బాగుండండి గట్టికి తిరుగుతుంది వాళ్ళకే అర్థమైపోను అయితే మేము లేని వార్తని మంచి వార్తని కాని వార్తలను అందరికీ తెలిసిన వార్తలను ప్రకటించే విలేకరునా నేను అయ్యో నేను ఎంత సమటదత్తమ్మరా అని అనుకున్నావు అందరికీ తెలిసింది నువ్వేం చెప్తావు నువ్వు చెప్పే పది గొప్ప చెప్పు ఎవడు చెప్పనిది నువ్వు చెప్పాలి ఎవడికి తెలియని సంగతి నువ్వు చెప్పాలి తెలియని సంగతులు అంటూ ఉంటే రహస్యాలు అంటూ ఉంటే అది ఒక్క దేవుని కూర్చి సృష్టి కూర్చున్నటువంటి రహస్యాలే రహస్యాలు ఎవరు చెప్తారు ఈ వార్తలు అందుకేనండి 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి న్యూస్ అందించడానికి భూమి మీదకు వచ్చినటువంటి దేవుని చూసి దేవుని గుర్తి చెప్పడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి విలేకరే యేసుక్రీస్తు అండి ఆయనే ప్రారంభించాడండి వార్తలు ఆయనే చదివాడండి వార్తలు మార్కు వార్త 1:1 దేవుని కుమారుడైన వార్త ప్రారంభం వార్తలు ప్రారంభిస్తున్నది యేసు ప్రభు చూడను దేవుని కుమారుడైన యేసు క్రీస్తు గురించిన చువార్త ఆరంభం ప్రారంభం దేవుని గురించి తెలిసింది యేసుకే సృష్టి గురించి తెలిసింది యేసుకే తొలి మానవుడే ఆగం గురించి తెలిసింది యేసుకే అసలు తొలి మానవుడు మొదలుకొని ఎంతమంది మానవుడు ఎవరెవరి గర్భాల నుండి వచ్చిందో అన్నది తెలిసిన ఒకటి ఒక్కడది యేసు ఒక్కడేనండి ఎవరికి తెలియదు ఏమేమి రాశాడు చూడండి దేవుని కుమారుడైన ఏమి రాశాడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం చెప్పాడు ప్రారంభ వార్తలు హెడ్లైన్స్ అంతేనా దాని ఏమంటారు హెడ్లైన్స్ ఏంటి హెడ్లైన్స్ దేవుడు ఆ దేవుడు తర్వాత ఎవరెవరు పుట్టారు సృష్టి ఎలా చేయబడిందో ఇవన్నీ హెడ్లైన్స్ ఏంటి హెడ్లైన్స్ మనవాళ్ళు హెడ్లైన్ లైన్స్ ఏమి హెడ్లైన్స్ అండి బైబిల్ తెలియక ముందైతే ఈనాడు పేపర్ అంటే ఎంత ఇష్టము ఇది తెలుసుకున్న తర్వాత అక్కడ ఏ చూసినా ఎప్పుడు చూసినవి వస్తున్నాయి ఏమీ నచ్చలేదు అవన్నీ తెలిసిన న్యూస్ అయి నువ్వేం చెప్పు కొత్తది ఏమీ లేదు అబద్ధం చెబుతావు తెలిసింది చెబుతావు ఏం చెప్తావు కొత్త దేవుని ఉందా అవతరమైన దేవుని ఉందా దేవుని గురించి ఏమైనా ఉందా ఆ న్యూస్లో చెప్పు సృష్టిని అనుభవిస్తున్న నీవు సృష్టికర్త గురించి చెప్పలేని విలేకరి నువ్వు విలేకరేనా దేవుని వలన ఈ ప్రకృతిని అనుభవిస్తున్న మానవుడు దేవుని గురించి చెప్పలేనప్పుడు వాడు నిజమైన వార్త విలేకరేనా ఎవరండి ఎవరి గురించి చెబుతున్నావు చెప్పు ఎవరు మనిషి కోసం ఆ మనిషి చేసిన నేరాల కోసం ఆ మనిషి ఎలా చచ్చిపోయాడు ఆ మనిషి ఏమేమి చేస్తున్నాడు
పనికి రాని విషయాలన్నీ ఒక మానవుడికి అవసరమైన విషయాలన్నీ ఎవరో ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని నాకెందుకయ్యా? నాకంటూ ఫ్యామిలీ ఉంటే నా ఫ్యామిలీ మెంబర్లు మొట్ట మెంబరు యేసు ప్రభు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత తొలి మానవుడైనా ఆదాము. మా ఫ్యామిలీది, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ది. ఇలాంటి విషయాలు ఏమని చెప్పవా? ఇలాంటివి చెప్పేవాడు ఎవడు లేక ఈ భూమి మీద యేసు ప్రభు అని అతన్ని పంపించి రాయిస్తాడు. ఏమని అంటే, ఇదో దేవుని కుమారుడు అనేటువంటి యేసు క్రీస్తు కూర్చిన సువార్త ఆరంభం ప్రారంభం. అలా సువార్త ఆయన ప్రారంభించి ఈ ప్రపంచానికి చెప్పవలసినటువంటి ఒక నిజమైనటువంటి వార్తను ఈ భూప్రపంచానికి తీసుకుని వచ్చాడు. వచ్చి అనుకున్న పని చేసి సంపూర్ణముగా నెరవేర్చి ఏమని అన్నాడు, ఈ వచనంతో ఇక్కడ క్లోజ్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త 19:30 యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనది, నేను చెప్పవలసిన వార్తలన్నీ చెప్పేశాను, సిలువ మీద మరణిస్తున్నాను, నేను చేయవలసిన పని కంప్లీట్ చేసేస్తున్నాను, కనుక వార్తలు ఇంతటితో సమాప్తం. ఎక్కడ వేసే టైట్లో ప్రారంభించినటువంటి వార్త ముగింపుకు వచ్చేసరికి అంటున్నాడు సమాప్తం. ఏంటి బైబిల్, ఏంటి సమాప్తమైనది, ఏది ఆరంభమైనది, అసలు ఏంటి నిజమైన వార్త? రేపు చిత్తం కలిగించుకోండి. అదే ఇది